వేములవాడ గ్రామీణ మండలం ఎదురుగట్ల గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవ వేడుకల కార్యక్రమాన్ని శనివారం రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం శనివారం రోజున వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సోయినేని లహరి కరుణకర్ ఆధ్వర్యంలో స్వామివారికి చైర్మన్ తో కలిసి పట్టు వస్త్రాలు తలంబ్రాలు పుస్తె మట్టలను సమర్పించారు. అనంతరం ప్రధాన వేదిక వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికతో వారికి కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. కాగా శనివారం జరిగిన కళ్యాణోత్సవ వేడుకల పూజా కార్యక్రమాలకు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ సోయినేని కరుణాకర్, ఎంపీటీసీ వెల్మ బాలరెడ్డి నరసమ్మ, మండల ఉపాధ్యక్షుడు గోస్కుల రవి, ఉప సర్పంచ్ పొన్నం మహేష్, మాజీ సర్పంచులు గుడ్ల మైసయ్య, బిట్టల వెంకటేశం, ఆలయ కమిటీ చైర్మన్ కడారి తిరుపతి, వైస్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, శ్రీనివాస్, లిక్విడ్ మహేందర్, బాలయ్య, మహేష్ తదితరులు హాజరయ్యారు. కోనరావుపేట సింగిల్ విండో అధ్యక్షులు కొండ నరసింహ గారు, స్థానిక సర్పంచ్ మహేష్ గారు, అదేవిధంగా ఆలయ సంబంధించిన అధ్యక్షులు సురేందర్ గారు, ఈవన్ శ్రీకన్న గారు, తోటి మిత్రులు, స్వాములు ఎంత ఎత్తున ఏర్పాట్లు చాలా సరళీయమైన సందర్భం జరిగి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు జయంతి సందర్భంగా దాదాపు ఇక్కడి నుంచో వచ్చిన సుదీర్ఘమైన భక్తులు వచ్చి 45 రోజులు ఒక కఠోరమైన దీక్షలో ఈరోజు నిర్మల సంధ్యానం చేసుకుని జయంతి సందర్భంగా ఈ యొక్క ఎండాకాలంలో మరొక కఠోర దీక్ష చెప్పి ఈ ప్రాంత ప్రజలు కానీ ఈ ప్రాంత పక్షులు కానీ వ్యాపార వాణిజ్య వర్గాలు కానీ అందరూ సుఖ సంతోషంగా ఉండి మంచి దృఢమైన సంకల్పం ఇచ్చి వారి ఇంటిపై వారి కుటుంబాలపై హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాను స్వామివారి కృప ఉండి వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని ఇప్పుడే భగవంతుని మొక్కుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి కానీ ఆలయ అధికారులకు కానీ ఆలయ అధ్యక్షులకు కానీ మళ్ళొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా రాబోయే కాలంలో కూడా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే అతిపెద్ద హనుమాన్ దేవాలయం కాబట్టి ఇంకా ఘనమైన మార్పులు చేర్పు కూడా జరగడానికి కోసం అవకాశం ఉన్నదని